ప్రజల ఆరోగ్య పరిరక్షణే జగనన్న ధ్యేయమని కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా తనికల్లు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో 1,87,00,000 రూపాయల వ్యయంతో 30 పడకల అదనపు గదుల నిర్మాణానికి పివి సిద్ధారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నేను నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నానని మరోసారి మండల ప్రజలకు తెలియజేస్తున్నానన్నారు. మండల ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించానన్నారు. ఒక డాక్టర్గా మండల ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో అదనపు గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మండల ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నానని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. ఏ రాష్ట్ర చరిత్రలో కూడా లేననేటువంటి కాలేజీలు, దాదాపుగా 16 కొత్త మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతాయి. దాంతోపాటుగా ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఒక వెల్నెస్ సెంటరు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి ఒక సబ్ సెంటరు, మరియు అదేవిధంగా పిహెచ్సిలు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి పిహెచ్సి సిహెచ్సి ఏరియా హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి 3 కోట్ల రూపాయలతో ఈరోజు సిహెచ్సి భవనానికి కావాల్సినటువంటి అదనపు భవనాలు అయితేనేవి, అదేవిధంగా దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. మరి కదిరి ఏరియా హాస్పిటల్ 18 కోట్ల రూపాయలతో అక్కడ కూడా నూతన భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రాబోతోంది. అదేవిధంగా స్టాఫ్ కూడా, డాక్టర్లు కానీ ఇతర స్టాఫ్ కూడా దాదాపుగా 7,000 మందిని ఈ సంవత్సరమే ఈరోజు రాష్ట్రంలో రిక్రూట్ చేయడం జరిగింది. మరి మనకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ప్రతి పిహెచ్ సెంటర్ పిహెచ్సిల్లో కూడా 2 డాక్టర్లు అన్ని చోట్ల కూడా రిక్రూట్ అయ్యారు. మరి ప్రతి మండలానికి కూడా ఇప్పటికే 104, 108 అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు కాకపోతే మన కదిరి ఏరియా హాస్పిటల్, అదేవిధంగా తనకల్ పిహెచ్సిలో రెండిట్లో కూడా డాక్టర్లు చేరకపోవడం వల్ల ఇంకా కొంత డాక్టర్ల కొరత ఉంది. మరి దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలని ఇప్పటికే అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే 10 రోజుల్లో 1 ముగ్గురు డాక్టర్లని ఇక్కడ వేయడానికి అన్ని రకాలుగా మరి అధికారులంతా కూడా చర్య తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఒక డాక్టర్ని, ఒక ఫిజీషియన్ ఆల్రెడీ అపాయింట్ చేసాం. 2-3 రోజుల్లో ఆయన జాయిన్ అవుతారు. దానితో పాటుగా 1-2 MBBS డాక్టర్లు పక్కన ఉన్నటువంటి పిఎస్సిలు ఇక్కడ పేషెంట్ మీద వెళ్ళిపోతా ఉన్నాం. కొత్త డాక్టర్లు మనకి ఏదైతే సిహెచ్సిలు కానీ ఏరియా హాస్పిటల్స్ కానీ ఓన్లీ స్పెషలిస్టుల ప్రొవిజన్ ఉంటుంది. స్పెషలిస్టులు ఎవరు కూడా కొంతమంది ఇక్కడ ఆప్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంకా ఇక్కడ ఫిల్ కాలేదు. మరి దాని గురించి కూడా అధికారులందరితో మాట్లాడుతూ ఉన్నాం. తొందరలో ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ అయితేనేమి, ఒక అనస్థెటిస్టులు, ఒక జనరల్ సర్జన్ కూడా రావాల్సింది. దాదాపుగా 5 మంది స్పెషలిస్టులు ఇక్కడ అవసరం ఉంది మనకు. అవన్నీ కూడా తొందరలోనే ఫిల్అప్ చేసి పూర్తి స్థాయిలో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని మండల ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న మండల ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని కూడా మనం సరిగ్గా